విద్యుత్ కొనుగోళ్ల ఎపిసోడ్ చుట్టూ తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. కమిషన్ ను బీఆర్ఎస్ తప్పుబడితే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తోంది. కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణలు చేస్తే ఆయనను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. మా ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి, ఆలస్యానికి సంబంధించి కావచ్చు, ఇంకో దానికి సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందం కేసీఆర్ ఒకరు రాసుకోలేదు కదా, కేసీఆర్ గారికి రమణ సింగ్ గారికి మధ్యన కదా ఏమోయింది. మరి ఆ రోజు ఉన్న దాంట్లో భాగస్వాములు అందరినీ విచారణ చేయాలి. ప్రాథమికమైన సూత్రం సహజ న్యాయ సూత్రం. మరి వాళ్ళు ఎవరు పిలవలే. మీరు కడిగిన ముత్యమే అయితే, మీరు నీతివంతులే అయితే, మీరు నీతివంతమైన పద్ధతుల్లో ఛత్తీస్గఢ్తోని విద్యుత్ కొనుగోళ్ళు ఒప్పందం చేసుకొని ఉంటే ఆ ఒప్పంద పత్రాలని తీసుకుపోయి ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు ఇవ్వడానికి మీకు జరుగుతున్న ఇబ్బంది ఏందో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు దానికి అనుమతించిన వాళ్ళు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు, ఆలస్యం అవడానికి కారణమైన ఎన్జీటీ లేదా 3.90 రూపాయల ధర నిర్ణయించిన ఈఆర్సి, ఇంతమంది భాగస్వాములు ఉన్నారు. మరి భాగస్వాములైన వాళ్ళు అందరినీ విచారణ చేయకుండా లేదా 6,000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పిన వాళ్ళు, మరి వీళ్ళందరినీ పిలిచి మీ ఆధారాలు ఏంది, మీరేం ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేవి తెలుసుకోకుండానే వారు చెప్పడం ఏదైతే ఉందో ఇది సరైనది కాదని, విచారణ సరైన పద్ధతిలో జరుగుతున్నట్లే నేను భావించడం లేదు అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది. నువ్వు 8 పేజీల లేఖను, నువ్వు 12 పేజీల లేఖను మాజీ ముఖ్యమంత్రి గారు కమిషన్కు పంపించారు. ఆ 12 పేజీలలో ఈ 8 పేజీల్లో ఉండేటువంటి సత్యం ఏదో మీరు నరసింహారెడ్డి కమిషన్ ముందు నేరుగా హాజరయ్యి ఎందుకు రికార్డ్ చేయించలేకపోతుర్రు, ఎందుకు దొంగ తిరుగుడు మార్గాన్ని ఎన్నుకుంటుర్రు. దీనికి తోడుగా ఎల్ నరసింహారెడ్డి కమిషను కొన్ని విషయాలని పేపర్కి లీక్ చేసిందని అందుకే మేము హాజరు కావట్లేమని చెప్పేసి ఇంకొక అబద్ధాన్ని మీరు పదే పదే ప్రచారం చేస్తారు.